హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్వీన్స్ బ్యూటీ. మనం ఇప్పుడు గోపాల్ నర్సరీలో ఉన్నామండి. గోపాల్ నర్సరీది శంకరపల్లి బానూర్ అన్నమాట. ఒకసారి ఇది ఫ్రంట్ వ్యూ మీకు నేను మీకు చూపిస్తున్నాను. అయితే ఇక్కడ మందార మొక్కలు ఇవన్నీ కూడా వీళ్ళు గ్రాఫ్టింగ్ చేస్తున్నారు. ఇది మీకు కనిపిస్తుంది కదా, ఇది ఎంట్రన్స్లో రైట్ సైడ్ అన్నమాట. చాలా పెద్ద నర్సరీ. ఆ వెనకాల మీకు ఫ్రూట్స్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. అయితే ఇది జస్ట్ ఇక్కడ మనం కార్ పార్కింగ్కి అన్నట్టు ఈ ఏరియా, ఇలా ఎంట్రన్స్ ఇది. ఇది గోపాల్ నర్సరీ అండి. వీళ్ళే మనకి సాయిల్ కూడా కావాలంటే రెడ్ సాయిల్ ఇస్తారు. ఇది ఎంట్రన్స్ అన్నమాట, గోపాల్ నర్సరీ ఎంట్రన్స్ ఇది. లోపలికి చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి పాట్స్, హ్యాంగింగ్ పాట్స్ అన్నీ ఉంటాయి. రోజ్ ప్లాంట్స్, ఫ్లవర్స్లో మందారాలు అన్నీ ఉన్నాయండి. అయితే ఇవన్నీ కూడా ఏంటి అని అనుకుంటున్నారా, ఇవన్నీ గోపాల్ గారు. అయితే మెయిన్ గోపాల్ నర్సరీ దేనికి బాగా ఫేమస్ అని అంటే, రైతులు వచ్చి గోపాల్ గారి దగ్గర చిన్న చిన్న సాప్లింగ్స్ తీసుకెళ్తారండి. లీఫీ వెజిటేబుల్స్ అయినా, వెజిటేబుల్స్ అయినా, ఫ్రూట్స్ అయినా, ఇలాంటివన్నీ. ఇప్పుడు నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఇవన్నీ కూడా వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్, ఇంకా బంతి నారు, చిల్లీస్ ఇలాంటివన్నీ నారు పోసి మనకి నారుని అమ్ముతారనమాట. నేనైతే చాలా నారు తీసుకున్నాను. ఇది చూసారా, మదర్ ప్లాంట్ అంట బ్రహ్మకమలం, చాలా పెద్దగా ఉంది. ఇదంతా కూడా మనకి వంగనారులోనే చాలా రకాలు ఉంటాయండి, వైట్, బ్లాక్, బ్లాక్ పొడవాటివి, రౌండ్, ఇలాంటివి చాలా ఉంటాయి వంకాయల్లో కూడా. మనకి మిర్చి ప్లాంట్స్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. మిర్చిలో కారం లేనివి, ఇట్లా నాకు అడిగారు మీకు కారం ఉంది కావాలా కారం లేనిది కావాలా అని. నేనైతే కొన్ని వంకాయల్లో ఇంకొంచెం వెరైటీస్ ఏవో వచ్చాయి న్యూ వెరైటీస్ అంటే నేను అవి తీసుకున్నాను. యాక్చువల్లీ అక్కడ ఎంప్లాయీస్ చాలామంది ఉంటారండి, ఒక 6 అలా ఉంటారు. అయితే వాళ్ళే తీసిస్తారు మనకి. కాకపోతే ఏంటంటే నా హ్యాండ్స్తో నేను వాటిని సాప్లింగ్స్ కలెక్ట్ చేసి మళ్ళీ నా హ్యాండ్స్తో మా గార్డెన్లో పెడితే నాకు చాలా అంటే చాలా ఇష్టం. అందుకని నేనే వాటిని తీసి సెలెక్ట్ చేసుకుంటాను. వంగనారు కూడా చాలా తీసుకొచ్చాను. అంటే నా ఒక్కదానికే అన్నట్టు కాకుండా ఎవరైనా ఫ్రెండ్స్ కావాలన్నా కూడా నేను ఇంత దూరం వచ్చాను కదా అన్నట్టు. ఇది దూరం కూడా కాదండి, ఓఆర్ఆర్ ఎక్కామంటే మాకున్న ప్లేస్ నుంచి 20 వెళ్ళిపోతాము. సో నేను అక్కడ నుంచి బంతినారు కలెక్ట్ చేసుకున్నాను, బీరకాయ తీసుకున్నాను, బంతిలో కూడా యెల్లో కలర్, ఆరెంజ్ కలర్ 2 బంతి తీసుకున్నాను. చూసారా బ్రహ్మకమలం అన్నమాట, ఇది మదర్ ప్లాంట్ అంట. నేను మళ్ళీ బంతినార్ దగ్గరికి వెళ్ళాను, యెల్లో కలర్ బంతి అది, మళ్ళీ నేను అది కలెక్ట్ చేసుకున్నాను. మనం పాట్స్లో పెట్టుకున్న సీజన్ కదా ఇప్పుడు, మళ్ళీ జాన్ ఫిబ్రవరి వరకు మనకు వస్తున్నాయంటే ఆ బంతి. అండ్ నేనైతే ఇంకా గోంగూర నారు కూడా తీసుకొచ్చాను. అంటే విత్తనాలు వేస్తే వచ్చేస్తాయి కానీ అక్కడ రెడీగా ఉంటాయి. మనకి ఇంకో 10-15 ఆకు రెడీ అయిపోతుంది అన్నమాట, గోంగూర వండుకోవడానికి రెడీగా అన్నట్టు. ఎవరికైనా కావాలంటే కూడా ఇవ్వచ్చు అన్నట్టు. మనకి శాప్లింగ్ ఒకటి 1 నుంచి మనకి 5 వరకు కూడా ఉంటాయి శాప్లింగ్ కాస్ట్. ఇది చూసారా, మీకు లెట్యూస్ ఉంటుంది, లేని ఐటెం ఉండదు మీకు, కాలీఫ్లవర్, క్యాబేజ్, చిక్కుడు, అలా రకరకాల సాప్లింగ్స్ అండి. ఈ రకం ఉంది, ఈ రకం లేదు అని అనటానికి ఉండదు. మొత్తం వెజిటేబుల్స్ అన్ని సాప్లింగ్స్ మనకి దొరుకుతాయి. మనకి గోపాల్ గారి దగ్గర నుంచి తీసుకొచ్చిన ఏ సాప్లింగ్ అయినా 35-40 మనకి ఫ్రూట్ స్టార్ట్ అవుతాయి, కాయలు ఇవ్వడం మొదలవుతుంది. అండ్ నేనైతే ఈసారి ఆగాకరకాయ కూడా తీసుకొచ్చాను. ఒకటి మేల్ అని ఇంకొకటి ఫీమేల్ ఇచ్చారనమాట. ఏదో వస్తుందో మనకి తెలియదు అన్నట్టు రెండు కలిపి వేయండి అని ఇచ్చారు. నేను చిక్కుడు కూడా తీసుకున్నాను. ముందే అడిగాను చిక్కుడు ఇప్పుడు వేస్తే ఎన్ని డేస్కి నాకు కాయలు వస్తాయని.
మ్యాక్సిమం 35 డేస్ కానీ అన్నారు. సరే 35 కాకపోతే 50 డేస్ కైనా వస్తాయి అన్నట్టు తీసుకున్నాను అన్నమాట. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ నేను పాలకూర కూడా విత్తనాలు వస్తే వస్తాయండి, బట్ నేను ఇక్కడి నుంచే తీసుకుంటాను పాలకూర కూడా. ఇక్కడ చూస్తున్నారా ఎర్రమట్టి, మనకి ఏమైనా మట్టి కావాలన్నా కోకోపీట్ కావాలన్నా ఇక్కడి నుంచే తీసుకోవచ్చు. నేనైతే ఒక కోకోపీట్ బస్తా కూడా వేయించుకున్నాను, ఇదంతా కోకోపీట్ అండి. మనకి కంపోస్ట్ కావాలంటే కంపోస్ట్ కూడా ఇస్తారన్నమాట. చూసారా గార్డెన్ ఎలా ఉంది అని నేను మళ్ళీ చూపిస్తున్నాను. అన్ని వెరైటీస్ ఉంటాయి, కనకాంబరం మొక్కలు మళ్ళీ అన్నీ ఉంటాయి. ఇవన్నీ వచ్చి మీకు సాప్లింగ్స్ అన్నమాట, లీఫీ వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ సాప్లింగ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. చాలా అంటే చాలా వెరైటీస్ ఉంటాయండి. అండ్ మనకి వీళ్ళన్నీ మందారాలు గ్రాఫ్టింగ్ చేస్తున్నారు, చాలా వెరైటీస్ ఉన్నాయి మందారాలు కూడా. కానీ నేను ఏం అడిగానో అవి లేదు, నెక్స్ట్ తెప్పిస్తానని చెప్పారు ఆ వెరైటీ. చాలా బాగున్నాయి చూసారా మందారాలు కూడా. ఇంకా చాలా ఈ ఖాళీ స్థలంలో ఇంకా చాలా వేస్తారంట నెక్స్ట్ టైం, ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కదా ఇంకా మొత్తం కూడా అంతా ఎక్స్పెండ్ చేస్తున్నామని చెప్పేసి అని అన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒకసారి గోపాల నర్సరీకి వెళ్ళండి, వెళ్తే కూడా మీకు నాకు తెలిసినంత వరకు వెజిటేబుల్స్ సాప్లింగ్స్ అయితే మీకు చాలా చాలా యూజ్ అవుతాయి. అండ్ గార్డెన్